నమస్తే. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో నూతన ప్రభుత్వ వైద్య కాలేజీలో ప్రవేశాలకు ఎన్ఎంసీ అనుమతితో పాటు సీజనల్ వ్యాధులు నియంత్రణ చర్యలపై సీఎం చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రాజధానిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్తూ ఉండడంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మూడు రాజధానుల పేరు చెప్పి జగన్ రాజధానిని విధ్వంసం చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులను నట్టేట ముంచారు. చివరకు 2 సంవత్సరాల నుంచి కౌలు కూడా ఇవ్వకపోవడంతో రాజధాని రైతులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో చేసిన విధ్వంసంపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలకు చేసేందుకు సిద్దమైంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఏపీ విడిపోయిన తర్వాత రాజధాని అమరావతి కోసం గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల నదీ తీరంలో ఉండడంతో ఈ మొత్తాన్ని రాజధానికి ఎంపిక చేశారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో భూ సమీకరణ విధానం ద్వారా రాజధానిలోని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. రాజధానిలో కేంద్రం, బ్యాంకులు ఇచ్చిన నిధులతో సచివాలయం, హైకోర్టు, శాసనమండలి, శాసనసభ నిర్మాణాలు పూర్తి చేశారు. జాతీయ విద్యా సంస్థలు అమరావతికి వస్తే భూములు ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించడంతో విట్, ఎస్ఆర్ఎం, అమృత లాంటి సంస్థలు రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణాలు చేసి తరగతులను ప్రారంభించాయి. వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్య అభ్యసిస్తున్నారు. చంద్రబాబు చొరవతో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ తమ ఆసుపత్రిని కూడా ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని కొనసాగిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానుల పాట పాడటంతో రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. రాజధానిలోని మాస్టర్ ప్లాన్ విధ్వంసం చేసేందుకు ఆర్5 జోన్ను తెచ్చి బయట ప్రాంతాల వారి సెంటు పట్టాలు ఇచ్చేశారు. అక్కడ గృహ నిర్మాణానికి సుప్రీంకోర్టు అంగీకరించకపోవడంతో రైతులపై జగన్ పగబట్టారు. అంతేకాదు 2 సంవత్సరాలు కౌలు కూడా నిలిపేశారు. రాజధానిని భవిష్యత్తులో కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు అప్పటి పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మితో పాటు సీఆర్డీఏ కమిషనర్గా ఉన్న వివేక్ యాదవ్ చేసిన ప్రయత్నాలపై రాష్ట ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రాజధానిలో నిర్మించిన అఖిల భారత సర్వీసెస్ అధికారుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లు, 4వ తరగతి ఉద్యోగుల భవనాలు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, ఇతర భవనాలను కూడా కనీసం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజధానిలో ప్రస్తుతం భవనాల నిర్మాణ స్థితిగతులు, కోర్టు 3 రాజధానులను కొట్టివేయడంతో పాటు రాజధాని అమరావతే అని ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టులో అప్పటి ప్రభుత్వం సవాల్ చేసిన పిటిషన్, ఇలాంటి అన్ని అంశాలపై ప్రభుత్వ వైఖరిని కూడా వైట్ పేపర్లో ప్రకటించే అవకాశముంది. రాజధాని అమరావతిలో ప్రస్తుతం భవన నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్ట్ సంస్థలు వైదొలిగిన నాడు ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేసి నిర్మాణాల పటిష్టతపై కూడా నిపుణులతో నివేదికలు తెప్పించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా నిర్మాణ రంగ నిపుణులు ఇచ్చే నివేదికల అనంతరం కాంట్రాక్ట్ సంస్థల టెండర్ సమయం పూర్తి కావడంతో పాటు 5 ఏళ్లుగా పెరిగిన ధరలను కూడా పరిగణలోకి తీసుకుని కొత్తగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత 5 సంవత్సరాలుగా అమరావతిని గత ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేసింది, అలాగే నిర్మాణాల పరిస్థితి ఏమిటి, మొత్తంగా కూడా అమరావతికి సంబంధించిన శ్వేతపత్రం,
ప్రభుత్వం విడుదల చేసేందుకు ఈరోజు రంగం సిద్ధం చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఏ అంశాలు ఉండొచ్చు వైట్ పేపర్లో? విజయ చంద్రిక, రాజధాని అమరావతిని చంపేందుకు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రయత్నం చేసిందో దాన్ని కాపాడుకునేందుకు రైతులు అదే విధమైన ప్రయత్నం చేశారు. 1631 రోజుల పాటు దీక్షలు, ధర్నాలు, రాస్తా రోకోలు, ఆందోళనలు చేసి రాజధాని అమరావతి నుంచి తరలిపోకుండా వారు కాపాడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉన్నటువంటి కర్తవ్యం రాజధాని తిరిగి పునర్నిర్మించడం. దీనిలో భాగంగా రాజధాని పరిస్థితి ఎలా ఉందనేది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్యేసీ క్వార్టర్స్, అదే అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్లు, జడ్జిల భవనాలు, అదేవిధంగా ఏపీ ఎన్జిఓల, అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉండేదానికి కట్టించినటువంటి భవన సముదాయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఇవన్నీ కూడా 90% పైగా పూర్తయినటువంటి భవనాలు. ఎప్పుడైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం నుంచి కోల్పోయిందో నాటి నుంచి నేటి వరకు కూడా అలాగే ఉండిపోయిన పరిస్థితి, ఎక్కడ రంగులు కూడా వేయని పరిస్థితి. అయితే సంచలనమైన తీర్పు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. ఆ రాజధాని అమరావతి నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని తీర్పిచ్చిన దరిమిల కొన్ని చోట్ల మాత్రం కొన్ని పెయింటింగ్ వర్క్స్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అంతకుమించి రాజధానిలో ఎటువంటి పని కూడా జరగలేదు. అయితే రాజధాని రైతులు ముఖ్యమంత్రి ఈరోజు శ్వేతపత్రం అమరావతిపై ఇస్తున్న నేపథ్యంలో వారు ప్రధానంగా కొన్ని అంశాలను కోరుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కంప చెట్లు రాజధాని మొత్తం కూడా విపరీతంగా పెరిగిపోయి దానికి సంబంధించి టెండర్లు కూడా త్వరలోనే పిలవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇమీడియట్ గా కంప చెట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో తీవ్రమైన మానసిక క్షోభకైతే రైతులు గురవుతున్నారని వారంతా చెబుతున్న పరిస్థితి. ఆ రాజధాని కంప చెట్లను తొలగించాల్సిన అవసరం ఉందనేది చెబుతున్న పరిస్థితి. అంటే రాజధాని ఏ పరిస్థితిలో ఉన్నదనేది ఈరోజు శ్వేతపత్రంలో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే సెక్రటేరియట్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు, ఇతర పరిపాలనా భవనాలు ఏ స్థాయిలో ఉండిపోయాయి, నాటి నుంచి నేటి వరకు కూడా 1 ఇంచు కూడా కదలని పరిస్థితి, అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు ఏ మేరకు ఉన్నాయి, వాటిని తిరిగి ఎలా పునరుద్ధరించుకోవాలి లేదా కొత్త వారిని మరలా పిలవాలా అనే దాని మీద కూడా అధ్యయనం చేసింది ప్రభుత్వం. వీటన్నింటినీ క్రోడీకరిస్తూ ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 గంటలకు. అదే సమయంలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడానికి గత ప్రభుత్వం చేసిన కుట్రలు ఏవైతే ఉన్నాయో, రాజధాని శ్మశానమని, ఎడారని ప్రభుత్వ పెద్దలతోనే చెప్పించడం, తద్వారా రాజధానిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించున్నారు. గడచిన 2 ఏళ్లుగా రైతులకు కౌలు కూడా వేయని పరిస్థితి ఉంది, దీనిపైన కూడా ప్రస్తావించనున్నారు. అదేవిధంగా ఎవరైతే అసైన్డ్ రైతులు ఉన్నారో, అసైన్డ్ రైతులు అంటే సాధారణంగా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు, ఎస్సీ ఎస్టీలే ఉంటారు, వారికి కౌలు ఏ విధంగా నిలుపుదల చేశారు, సిఐడి పేరుతో రాజధానిలో సిఐడి అధికారుల పేరుతో రాజధానిలో ఎంక్వైరీ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం, రాజధానిలో మట్టి ఇసుక అదేవిధంగా రోడ్లు కూడా తవ్వుకుపోయిన పరిస్థితి, దానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అండగా ఉండడం, ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అండగా ఉన్నారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చినాయి. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఆ అన్ని వివరాలను క్రోడీకరిస్తూ ఈరోజు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం, నాడు వదిలిపెట్టిన రాజధాని ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, రెండింటికి సంబంధించి కంపారిజన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఇవ్వనున్నారు. ముఖ్యంగా జడ్జిల భవనాలు కావచ్చు, అదేవిధంగా హైకోర్టు, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటేరియట్, వీటికి సంబంధించి మల్టీ స్టేట్ బిల్డింగ్లు కట్టాలని అప్పట్లో భావించారు. వీటన్నింటినీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయి, తాము వేసిన స్థాయి ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు కూడా ఎలా ఉంది అనేది కూడా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిని చెప్పబోతున్నారు. రాజధానిని 3 రాజధానుల పేరుతో ఏ రకంగా విధ్వంసం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని రాష్ట్ర ప్రజల ముందు అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అదే సమయంలో రైతులు రాజధానికి భూములు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, దానికి తోడు ప్రభుత్వ భూమి అన్నీ కలుపుకుని దాదాపు 50,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని ఏర్పడింది. అటువంటి రాజధానిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఈరోజు శ్వేతపత్రంలో తమ భవిష్యత్ ప్రణాళికను కూడా వివరించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం రాజధాని ముఖద్వారం అనేటువంటి ఎత్తిపోతల పథకం వద్ద మన వెనకే కనిపించేది ఎత్తిపోతల పథకం. రాజధానికి నీటికి సంబంధించి ఎటువంటి ముప్పు ఎవటలకుండా ఈ పథకాన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం మేరకు. కాబట్టి ఈ పథకాన్ని కూడా గడిచిన 5 ఏళ్లుగా ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంచేసిన పరిస్థితి. దీంతో ఈ రాజధాని నుంచి ప్రవహిస్తున్నటువంటి పాలవాగు, అదేవిధంగా కొండవీటి వాగుల్లో పూడిక కూడా తీగిపోవడంతో రాజధాని గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఈ అన్ని విషయాలను కూడా ఈరోజు శ్వేతపత్రంలో వివరించబోతున్నారు ముఖ్యమంత్రి. ఒక రకంగా రాజధాని ముంపు ప్రాంతం అని నిరూపించేందుకే గత ముఖ్యమంత్రి రాజధాని ప్రాంతంలో కాలువల్లో పూడికలు కూడా తీయలేదనే విషయాన్ని రైతులు చెబుతున్న పరిస్థితి. ఈ అన్ని అంశాలపైన కూడా శ్వేతపత్రంలో ఈరోజు ముఖ్యమంత్రి విడుదల చేసే అవకాశాలున్నాయి.